హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 7 సీజన్లో ఈరోజు నుంచి 4వ వారం. ఈ వారం ఎవరో ఎలిమినేషన్ అవుతారో, ఎలిమినేషన్ అవ్వడానికి నామినేషన్లు ఎవరో ఉండబోతున్నారో ప్రముఖ బిగ్ బాస్ అనలిస్టు దాసర్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నన్ను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. 3 వారాలు విజయవంతంగా ముగిచాయి, 3 ఎలిమినేషన్ అయ్యారు. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 11 కంటెస్టెంట్స్లో 2 మాత్రం ఫవరస్తులో ఉన్నారు. మిగతా 9 మందిలో ఎవరు ఈ వారం నామినేషన్ లిస్టులో ఉండబోతున్నారో, ఆ నామినేషన్ ఎక్కువ శాతం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ అంచనా ప్రకారం? ఈరోజు నామినేషన్స్ బాగా హాట్గానే జరిగాయి. అండ్ ఇంకోటి, ప్రతిసారి మనకు తెలిసిందే నామినేషన్స్ ఎలా అవుతాయో. కాకపోతే ఇవాళ జరిగిన నామినేషన్స్ ఏంటంటే కొంచెం చెప్పగానే సాగాయి, అంత హాట్గా వాళ్ళు చేసినప్పటికీ. రీజన్, ఈ కారణాలన్నీ వాళ్ళు ఇంతకుముందు చెప్పేసుకున్నారు లాస్ట్ వీక్ కూడా. అలాగే నిన్న నాగార్జున గారు ఎవరు గ్రేట్, ఎవరు తోపు, ఎవరు కాదన్నప్పుడు కూడా ఇయే కారణాలు, వాళ్ళు కన్ఫ్యూజన్ రోడ్లో వచ్చినప్పుడు ఇయే కారణాలు, పౌరస్ ఎవరికి కావాలి ఎవరికి వద్దు అనేది ఇయే కారణాలు, నిన్న అవే కారణాలు. వాస్తవానికి ఈ నిర్దేశంలో ఈ మండే లాంటి ఒక రోజు కానీ ఒక ట్యూస్డే గేమ్స్ టాస్క్లు ఇచ్చి 2 డేస్ తర్వాత నామినేషన్స్ ఏదైనా పెడితే బాగుంటుందేమో. లే, మండేనే ఉంటాయి, ఎందుకంటే పాపం వీళ్ళకి ఓటింగ్ 1 వీక్ అన్న పడాలి కదా. అంతే, ట్యూస్డే పెడితే 1 రోజు 2 రోజులే ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఏమి లేకుండా వితౌట్ రీజన్తో నామినేషన్ చేస్తుడు అనేది ఉంటాయి, ఏదో గ్లిడ్జ్ ఉన్నట్టుగా చేస్తుంది. ఒక్క రోజు చాలదు వీళ్ళకి, మండే. సో మండే అయిపోయిన తర్వాత ఇలా మండే లాస్ట్ అవర్స్లో లాస్ట్ మినిట్ నుంచి రేపు మా వర్క్ చేసి ఉంటే బాగుండేదాం, కానీ సరే బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్, వాళ్ళ ఇష్టం అది. అండ్ ఒకరు ఎలిమినేట్ అయ్యారు అంటే కూడా కొంతమంది రంగులు బయటపడతాయి, అట్లా కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు లిస్ట్లో ఉంది ఎవరంటే గౌతమ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. గౌతమ్ ప్రవర్తన నచ్చక ఓట్లేశారు. ప్రిన్స్ యావర్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్రిన్స్ యావర్ కాంపిటీటర్ అనుకుని ఓట్లేశారు. శుభశ్రీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. శుభశ్రీ లాస్ట్ వీక్ సేవ్ అయిందంటే ఆమెకు బయట ఏదో నడుస్తుందేమో అనుకొని ఆమెకు ఓట్లేశారు. తేజకి ఓట్లేశారు. తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నారని నిన్న చాలామంది సేఫ్ 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 అని ఇచ్చారు. అట్లాగే గేమ్ చేంజర్ ఎక్కువ యావర్కి పడ్డాయి, అందరు ఇది మైండ్లో పెట్టుకొని వేశారు. అండ్ నెక్స్ట్ అలాగే రతికకి ఇచ్చారు. రతికకి ఏంటంటే ఎంత చేసినా సరే నాగార్జున ఈమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాకేశారు. తర్వాత ప్రియాంకకి వేశారు. ప్రియాంక హెయిర్ కట్ చేసుకొని కొంచెం ఏదో సింపతి చూపించుకుంది కదా. అండ్ నిన్న కూడా ప్రియాంక గేమ్ విషయంలో అందరినీ తిట్టాడు తప్ప ప్రియాంకనే వల్ల నాగార్జున, అండ్ అమర్దీప్ని కూడా తిట్టాడు కానీ ప్రియాంకనే వల్ల. సో ఈమె విషయంలో ఏదన్నా ఉంటుందేమో అనుకొని కూడా భయపడి చాలామంది నామినేషన్లు వేశారు. ఇక అసలు విషయానికి వస్తే గౌతము, యావరు, శుభశ్రీ, తేజ, రతిక, ప్రియాంక ఈ 6 ఈరోజు నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని అడిగితే అవుట్ అండ్ అవుట్ రౌండ్ ద క్లాక్ తేజ. వై తేజ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నాడు అంటే దానికి మంచి రీజన్ ఉంది. ఈ అబ్బాయి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అని మాట్లాడారు కదా. ఆ సేఫ్ గేమ్లో ఇంకోటి అంటే బయట నుంచి ఇన్ఫర్మేషన్ రావడం. టీషర్ట్స్ వస్తాయి కదా, టీషర్ట్ మీద కోట్స్ వస్తాయి, తగ్గేదేలే పాపులర్ సినిమా డైలాగ్లు వస్తాయి. ఇప్పుడు నీకు తగ్గేదేలే టీషర్ట్ వచ్చింది అనుకో, అరే ఎక్కడ తగ్గకురా, నువ్వు ఆడింది కరెక్టే, దేవుడా అనే టీ వచ్చింది అనుకో టీషర్ట్, ఒరే బాబు ఏమాడుతున్నావురా కొంచెం చూసుకో, పప్పులో కాలేస్తున్నావు నువ్వు. గైడ్ నకల్ చిట్లు పంపించినట్టు టిప్స్ పంపిస్తున్నారంట. నెక్స్ట్ అట్లాగే ఇంకేమైనా కొంచెం బాగా ఉన్నాయి కదా. అవదమ్మా అది అవ్వదు, అవదమ్మా అది అవ్వదు అంటే నువ్వు మామూలుగా నువ్వు ఏది టాస్క్ అయితే ఎంచుకొని ఏదో చేయాలనుకున్నావు అనుకో, అది అవ్వదు, జర జాగ్రత్తగా ఆడు, జాగ్రత్తగా ఉండు అవదమ్మా. అంటే బయట నుంచి గైడ్ వెళ్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ, బయటికి అంటే ఈ వారం నువ్వు ఉండవమ్మా, ఇంకా అవ్వదు అది, వెళ్ళిపో. అంటే ఇవన్నీ ఎవరన్నా ఏజెంట్స్ త్రూ సర్వీస్ చేస్తున్నారంటే అభిమానులు ఫ్రెండ్స్, ఆల్రెడీ తెలివైన వాడు జబర్దస్త్, ఎప్పటి నుంచి జబర్దస్త్ అంటేనే జనాల్ని అదేంటిది చిట్టీలు పెట్టి మోసం చేయడం, మ్యానిపులేట్ చేయడం, కామెంట్స్ రూపంలో చూసుకున్నాడు అన్నిట్లా చూసుకున్నా. సో అట్లా ఈ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి బయట నుంచి టీషర్ట్ రూపంలో ఏదన్నా కోట్స్ వచ్చాయనుకో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా హిందీ బిగ్ బాస్లో కూడా చాలామంది ఏం చేశారంటే వాళ్ళకి పంపే కోట్లు గిట్లు డిజైనర్ సూట్స్ ఉంటాయి కదా, మనకి ఇక్కడ స్ట్రిప్ వస్తుంది. అవునవును. అండ్ ఇక్కడ సైడ్కి కూడా ఏవేవో ఉంటాయి చూసావా, దాని లోపల కూడా చాలా రకాల ఇన్ఫర్మేషన్ రాసుకుని లోపలికి పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు చెక్ చేస్తారు బిగ్ బాస్ అన్నీ బాగా జాగ్రత్తగా చూసి ఏమీ లేకుండా ముందు వెనక చూసి ఇస్తారు. అయినప్పటికీ చాలా తెలివిగా కొన్ని కొన్ని విషయాల్లో మోసం చేసే వాళ్ళు, బయట నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు కూడా. సెకండ్ వీక్ థర్డ్ వీక్ బాగా క్రిటికల్ కాబట్టి వాళ్ళ సిట్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఆ రకం గేమ్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే తేజ చేసే చీటింగ్ బయటపడింది, అందుకని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ ఈ వీక్ అవుట్ తేజ, అంతే అది.
పక్క. ఓకే సార్, మనం చూద్దాం నెక్స్ట్ సండే వరకు వేచి చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.